నార్కెట్పల్లి మండలంలో మిషన్ భగీరథ పనులు వేగవంతం చేయాలని డిమాండ్. మూలుగు ఏటూరు నాగారం వార్తా విలేకరిపై హత్యాయత్నం. మీర్పేట్ కార్పొరేషన్ మిషన్ భగీరథ వాటర్ ట్యాంకుల శంకుస్థాపన నిర్వహించిన ఎమ్మెల్యే సవిత ఇంద్రారెడ్డి. హిమదాస్ యునిసెఫ్ ఇండియా తొలి రాయబారిగా నియామకం. ఇక వివరాల్లోకి వెళ్తే, నల్గొండ జిల్లా నార్కెట్పల్లి మండలం గోపాలాయపల్లిలో మిషన్ భగీరథ పనులను వేగవంతం చేయాలని జెడ్పీ చైర్మన్ బండా నరేందర్ రెడ్డి తెలిపారు. ప్రతి ఇంటికి మిషన్ భగీరథ నీరు సరఫరా చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ సూదిరెడ్డి నరేందర్ రెడ్డి, మాజీ ఎంపీపీ రేగట్టె మల్లికార్జున్ రెడ్డి, గాయం శ్యామ్ సుందర్ రెడ్డి, బైరెడ్డి శ్యామ్ సుందర్ రెడ్డి సర్పంచ్ పాల్గొన్నారు. మూలుగు జిల్లా ఏటూరు నాగారం ఉపాధి హామీ పనుల్లో భారీ స్థాయి అవినీతిని ఆధారాలతో నిరూపించి వార్త రాసిన ఏటూరు నాగారం వార్తా రిపోర్టర్ గంపల శివపై ఆగ్రహించిన ఫీల్డ్ అసిస్టెంట్లు వారి అనుచరులు కలిసి అతనిపై కత్తులతో దాడి చేశారు. శివ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. మూలుగు జిల్లా కలెక్టర్ మరియు ఇద్దరు ఫీల్డ్ అసిస్టెంట్లను సస్పెండ్ చేసి విచారణకు ఆదేశించారు. దాడికి పాల్పడ్డ వారిని వెంటనే అరెస్టు చేయాలని, లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపడతామని టీజేయూ అధ్యక్షులు, ఉపాధ్యక్షులు మరియు తెలంగాణ జర్నలిస్ట్ సంఘాలు డిమాండ్ చేశారు. మహేశ్వరం నియోజకవర్గం మీర్పేట్ కార్పొరేషన్ పరిధిలోని మిషన్ భగీరథ వాటర్ ట్యాంకులను శంకుస్థాపన కార్యక్రమాన్ని ఎమ్మెల్యే సవిత ఇంద్రారెడ్డి ప్రారంభించారు. సిర్లా హిల్స్ లెనిన్ నగర్ లో కోట్ల రూపాయల నిధులతో 500 KL 1000 KL వాటర్ ట్యాంకులను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ తీగల విక్రమ్ రెడ్డి, మాజీ ఎంపీటీసీ మిషన్ భగీరథ వాటర్ బోర్డు అధికారులు జ్ఞానేశ్వర్ రెడ్డి, కమిషనర్ శ్రీహరి, కాలనీ వాసులు, టీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. దాంట్లో 16 ట్యాంకులు అదే ట్యాంక్ వరకు ఈరోజు పూర్తిగా వచ్చింది. 19 ట్యాంకులలో మిగతాది కూడా వీలైన తొందరలో పూర్తి చేసి మనం అందించాలని చెప్పాము. ఈరోజు మొదలుపెట్టిన 1000 KL సమ్ ట్యాంక్ ఒకటి, 500 KL ట్యాంక్ ఒకటి. ఈరోజు జనాభాకు సరిపడా వాటర్ సరఫరా చేయాలని ఒకటి అయితే ప్రతి ఇంటికి నల్లా ఉండాలి, నల్లగా నీళ్లు రావాలని సంకల్పంతో గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకున్న మిషన్ భగీరథ కార్యక్రమం ప్రతి ఇంటికి ఈరోజు పుష్కలంగా నీళ్ళు వస్తుంది. గ్రామాలలో అయితే ప్రతి ఇంటికి ఈరోజు కృష్ణా వాటర్ వచ్చి ప్రజలకి ఈరోజు చాలా కన్వీనియంట్గా అయ్యింది. నిజంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తా ఉన్నాం. మహేష్ నియోజకవర్గంలోని మిషన్ భగీరథ ద్వారా ఇప్పటివరకు 35 కోట్లు ఖర్చు పెడితే భవిష్యత్తులో ఇంకా అడిషనల్ కావాలన్నా కూడా 200 కోట్లు కావాలంటే గౌరవ ముఖ్యమంత్రి గారు ఇమీడియట్గా శాంక్షన్ వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. అదే కాకుండా మీర్పేట్ సంబంధించి కార్పొరేషన్ సంబంధించిన వాటర్ సర్ఫర్ ఏదైతే ఉందో భవిష్యత్తులో ఇబ్బంది లేకుండా చేయాలనేది ఈరోజు అధికారులతో చెప్పడం జరిగింది. దాని ప్రకారం ప్రతి మన సమ్మర్లో వచ్చిన ఇబ్బంది భవిష్యత్తులో రాకుండా చూసుకుంటామని కూడా ఒకసారి తెలియజేస్తున్నాం. సెకండ్ ఫేజ్లో రావాల్సిన ప్రతి కాలనీలో పైప్ లైన్ వేస్తాం, ప్రతి ఒక్కరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. గత కాలనీ అసోసియేషన్ వారు కూడా ఈ వాటర్ సరఫరా స్ట్రీమ్ లైన్ అయ్యేంతవరకు సహకరించినప్పుడు అందరినీ కోరుతా ఉన్నాం. ఎందుకంటే మెట్రో వాటర్ బాక్సులు హ్యాండ్ ఓవర్ చేసుకుంటారు, వరకు గ్రామ పంచాయతీ మున్సిపల్ కంట్రోల్లో పనిచేస్తూ ఉంది, మెట్రో వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకుంటారు. దాని తర్వాత స్ట్రీమ్ లైన్ అవకాశం ప్రతి ఒక్కరికి సహకరించాలని కోరుతా ఉన్నాం. ఇంత స్పీడ్గా కంప్లీట్ కావడానికి సహకరించిన అధికారులకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. మన నియోజకవర్గంకి వచ్చేసరికి మొదట్లో ప్రాజెక్ట్ ఎస్టిమేషన్ వేస్తున్నారు, 105 కోట్లు కావాలని వేస్తున్నారు, పని మొదలు పెట్టినారు.
అట్లా 105 కోట్లకు సంబంధించిన వర్క్ అంతా కూడా పూర్తయింది. దాదాపు 300 కిలోమీటర్ల పైప్ లైన్ తీసుకొచ్చినారు, 99 వాటర్ ట్యాంక్స్ పెట్టినారు. ఇలాంటి పెద్ద పెద్ద ట్యాంక్స్ 1000 KL కానీ అంటే 500 KL ఇట్లా పెద్ద పెద్ద ట్యాంక్స్ కట్టడం మొదలు పెట్టినారు, అవి పూర్తిగా వచ్చాయి. కానీ వేస్తున్న సందర్భంలో ఇంకా చాలా కాలనీస్లలో పైప్ లైన్ కావాలని అడుగుతున్నారు. ఆ పైప్ లైన్ కూడా ఎస్టిమేషన్ చేస్తే ఇంకొక 250 కిలోమీటర్ల పైప్ లైన్ అవసరం. ఈ పైప్ లైన్ కూడా అమౌంట్ కావాలని ముఖ్యమంత్రి గారు ఇమీడియట్గా శాంక్షన్ ఇచ్చినారు. దాదాపు 200 కోట్ల రూపాయల వరకు శాంక్షన్ ఇచ్చిన వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. టెండర్ అయిపోయిన సెకండ్ ఫేజ్ కూడా కంప్లీట్ చేసి అందరికి మంచి నీళ్ళు అందిస్తాం. హిమదాస్ 19 రోజుల్లో 5 స్వర్ణ పథకాలను మన దేశానికి తేవడం ఎంతో గర్వనీయాంశం. అందుకుగానే ఢిల్లీ స్ప్రింటర్ హిమదాస్ యూనిసెఫ్ ఇండియా తొలి యువ రాయబారిగా నియమితురాలైంది. ఈ విషయాన్ని యూనిసెఫ్ ట్విట్టర్ లో వెల్లడించింది. తన నియామకం పట్ల హిమ సంతోషం వ్యక్తం చేసింది. ఇవి ఈ రోజు వార్తా విశేషాలు. నిరంతర సమాచారం కోసమే చూస్తూనే ఉండండి టీవీ2 తెలంగాణ. నిరుపేదకు నిలువెత్తు సాక్ష్యం.